ఏమిటమ్మా ఇంకా తొడడం అవలేదా అక్క ఫోటో కూడా తీసి శుభ్రం చేసి సరే అమ్మా బాబు ఇదే ఇల్లు ఇక్కడ పర్వాలేదు నువ్వు ఇవ్వండి బాబు తీసుకో ఇంకా నేను వస్తాను సార్ అదేంటి బాబు ఇక్కడ దాకా వచ్చి వెళ్తానంటే ఏంటి బాబులు రా రా బాబు పదు బాబు ఇక్కడ పెట్టి బాబు రా బాబు కూర్చో పర్వాలేదండి ఏమండి ఏమైంది నాన్న ఏంటండి అలా ఉన్నారు ఏమైంది ఏమైంది బాబు సారు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది రమ్మా సమయానికి అబ్బాయి వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేదో సమయానికి ఆ దేవుడే నిన్ను పంపాడేమో బాబు థ్యాంక్స్ అన్నయ్య రోడ్డు మీద ఎన్ని మామూలేనమ్మా నా బిడ్డకు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయితే ఓ దేవత లాంటి అమ్మాయి కాపాడింది ఆ రుణం నేను ఇట్లా తీర్చుకుంటున్నానేమో ఎక్కడ బాబు మీరుండేది మాది హైదరాబాద్ అండి ఇక్కడికో చిన్న పని మీద వచ్చిన వారం 10 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అలాగా మరి ఇప్పుడు ఎక్కడుంటావు బాబు ఇక్కడే ఏదైనా హోటల్లో రూమ్ చూసుకోవాలి ఆ అవస్థలు ఏం పడతావులే కానీ పక్కనే మా అవుట్ హౌస్ ఉంది అందులో ఉండు బాబు అయ్యో మీకెందుకు శ్రమ వస్తానండి వస్తానమ్మా వస్తాను సార్ బాబు ఏ మొహమాట పడకు మా అవుట్ హౌస్ ఎలాగో ఖాళీగానే ఉంది నువ్వు అక్కడే ఉండొచ్చు మాకేం ఇబ్బంది లేదు అవునన్నయ్య మీరు ఇక్కడే ఉండండి నువ్వే అన్నావుగా బాబు మా నాన్నలా ఉన్నారని మీ నాన్న చెప్పిన వినవా మరి నీ ఫ్యామిలీ అది అందరూ హైదరాబాద్లోనే ఉంటారు 3 ఆడపిల్లలు అలాగా నాకు 3 ఆడపిల్లలే బాబు నువ్వు మా ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది పద అవుట్ హౌస్ చూపిస్తాను మీరెందుకండి మీరు రెస్ట్ తీసుకోండి అవునండి మీరు రెస్ట్ తీసుకోండి చిన్ని అన్నయ్యకి అవుట్ హౌస్ చూపించు పదండి అన్నయ్య ఏమండి ఎలా ఉంది ఇప్పుడు కాఫీ తెమ్మంటారా ఇప్పుడేమొద్దు రండి బ్యాగ్ ఇవ్వన్నయ్యా పర్వాలేదమ్మా అవును నీ పేరు శంకర్ ఉత్త శంకరేనా ఉత్త శంకరే పద పద ఇక నుంచి ఇది నీ రూమ్ నేను ఉండేదే 2 రోజులమ్మా నువ్వు ఎన్ని రోజులున్నా ఇది నీ రూమే కదా సరే ఇక నుంచి నీకేం కావాలన్నా చిన్ని అని ఒకసారి పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాను అలాగే నువ్వు రెస్ట్ తీసుకో అన్నయ్య సాంబయ్య అమ్మా స్రవంత్ ఏది దేవుడి గదిలో పూజ సామాన్లు శుభ్రం చేస్తుందమ్మా అదిగో వస్తుంది ఏం స్రవంతి పని అయిపోయిందా అయిపోయిందండి మీకేమైనా కావాలా నాకేం వద్దులే గాని ఇవాళ చాలా మంచి రోజు
గుడికెళ్దాం, చీర మార్చుకునిరా. సరేనండి, నేనిప్పుడే వస్తాను. సరే. ఏంటమ్మా, గుడికెళ్తున్నావా? అవునరా. సరే, నీ ఆఫీస్కి వెళ్ళొస్తాను. జగన్, ఏంటమ్మా? నేను శ్రవంతి వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావా? గుడికే? నేనా? సరే, వెళ్దాం. శ్రవంతిని కూడా రాని. అమ్మా, ఆ చీరలో శ్రవంతి బాగుంది కదూ? అవునరా, మహాలక్ష్మిలా ఉంది. అది నేను తెచ్చిన చీరే కదా? అవునరా. జగన్ తెచ్చిన చీర కట్టుకుందంటే జగన్ మీద అభిమానం ఉన్నట్టే. వెళ్దామా? వెళ్దాం శ్రవంతి, మనతో పాటు జగన్ కూడా వస్తున్నాడు. అలాగా. ఈరోజు శ్రవంతి మంచి మూడ్లో ఉన్నట్టుంది. జగన్తో పెళ్లి గురించి గుళ్ళోనే అడిగేస్తే అన్ని సానుకూలం కావచ్చు. అమ్మా, వెళ్దామా? అలాగే. సాంబయ్య. అమ్మా. మేం గుడికెళ్ళొస్తాం, ఇల్లు జాగ్రత్త. అలాగేనమ్మా. పదండి. ఈ ముగ్గురు కలిసి ఆనందంగా గుడికెళ్తుంటే, ఈ కుటుంబం కలకాలం ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఆ భగవంతుని దయవల్ల శ్రవంతి ఇంటి కోడలైతే అంతకంటే కావలసిందే ఉంది. శ్రవంతి, ముందు కూర్చో. ఆమె
సృజామసే సంతత శ్రేరస్తో సమస్త మంగళాని భవంతో నిత్యత శ్రేరస్తో నిత్య మంగళాని క్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదోదగం పావనం శుభం కథాపునశంకరధాంగకల్పకధ్వజారవిందాంకృతమస్వలాంజనం మదీయమూర్ధనా నమలంకరిష్యతే వెళ్ళొస్తామండి. అలాగేనమ్మా. ఒక నిమిషం. హలో, రాజుగారు చెప్పండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా. అవునమ్మా, మనసులోని భావాల్ని భగవంతుడి ముందు సమర్పించాక ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవుణ్ణి ఏం కోరుకున్నావు స్రవంతి? చెప్పు స్రవంతి. పర్వాలేదు, చెప్పు స్రవంతి. మీ కుటుంబాన్ని ఎప్పుడు సుఖశాంతులతో ఉంచాలని కోరుకున్నానమ్మా. మీ కుటుంబం అని నిన్ను నువ్వు వేరెందుకు చేసుకుంటావు స్రవంతి? మన కుటుంబం అనాలి. గుడికొచ్చే భక్తులు దేవుడితో తమ బాధలు చెప్పుకుని కాసేపు కూర్చుని వెళ్లాలే తప్ప ఆ గుడిలోనే ఉంటానంటే సాధ్యం అవుతుందా? గుళ్ళో పూజారి గుళ్ళోనే ఉంటూ దేవుడికి సుప్రభాత సేవ దగ్గర నుంచి పౌళింపు సేవ వరకు అన్ని చూసుకోవడం లేదు? ఆ అర్హత అందరికీ ఉండదు కదా. భక్తులు గుడి ముందు చేతులెత్తి మొక్కాలే తప్ప గర్భగుడిలోకి వెళ్లే సాహసం చేయకూడదు. దేవుడు ఆశించేది నిర్మలమైన మనస్సునే స్రవంతి. స్రవంతి, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి స్రవంతి. పాతికేళ్లుగా నేను పోగొట్టుకున్న నా కన్నబిడ్డ ప్రేమ ఇన్నాళ్ళకి నీ వల్ల పొందగలిగాను. వాడు నన్ను నోరారా అమ్మ అంటున్నాడంటే అది కేవలం నీచలవే. పచ్చి తాగుబోతులా ఉన్న జగన్ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడంటే అది కూడా నీ మూలంగానే. జగన్ గారు చేసిన ఉపకారం ముందు ఇవన్నీ చాలా చిన్నవమ్మా అని నువ్వనుకుంటున్నావు. నువ్వు రాకముందు మా ఇల్లో శ్మశానంలా ఉండేది. తాగుడు మైకెల్లో జగన్ మరో లోకంలో ఉండేవాడు. వాణ్ణి తలుచుకుంటూ ఏడుస్తూ
నేను ఈ లోకాన్ని మర్చిపోయేదాన్ని. నువ్వు వచ్చావు, వాడు మామూలు మనిషి అయ్యాడు. జగన్ ఇంతవరకు నాకిది కావాలి అని నోరు తెరిచి అడగలేదు, కానీ ఇప్పుడు కోరిక కోరాడు. ఏంటో తెలుసా? ఏంటది? స్రవంతి, మన ఇంటి కోడలు కావాలమ్మా అని.